అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్ దేశానికే మార్గదర్శిగా మారాలని కోరట్ల ఎమ్మెల్యే విద్యాసాగరరావు అన్నారు. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొన్నంతగా భరోసాగా ఇస్తున్నాయని చెప్పారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. మల్లాపూరు మండలం వాల్గొండ తండా, కొత్త రామరాజ్పల్లి, పాత దామరాజ్పల్లి, సంగే శ్రీరాంపూర్లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. ఎమ్మెల్యేకు మహిళలు పలు సమస్యలపై వినతి పత్రాలు అందజేశారు. ఆ విధంగా మనం ఈజెస్ పెట్టుకోవడం జరిగింది. దీంతో మ్యాక్సిమం దాదాపు నేను రోడ్డు కంప్లీట్ చేయమంటున్నాం. ఇంకా మన చిన్న చిన్న రోడ్డు ఉన్నా మనం కొంచెం మార్చి తర్వాత నేను మన ఎవరైనా ఫండ్స్ వస్తే మళ్ళీ కూడా పెట్టిస్తే అని చెప్పిందాం. కుల సంఘాలకు కూడా ఎవరెవరు అడిగారో వాళ్ళకి ఇష్టం. ఇంకెవరైనా మిగిలిపోయినాయి కొత్త ఎవరైనా 5 లక్షలు 4 లక్షలు చేసుకున్నాం. ఇంకా కొంచెం మిగిలిపోయిందని చెప్పారు కనుక ఇచ్చారు. కొద్ది ఇచ్చినావా కొద్ది ఇచ్చినావా అసలు ఇవ్వలేదు కదా. అందరికీ ఇస్తాం ఇప్పుడు మాట్లాడుతున్నాం.